महाराज की जय। बसवेश्वर महाराज की जय। बसवेश्वर महाराज की जय। बोलो बसवेश्वर महाराज की जय। महात्मा बसवेश्वर महाराज के जय। बसवेश्वर महाराज के जय। जय बसवा जय। जय बसवा जय। गुरु बसवा जय। गुरु बसवा जय। जय बसवा जय। गुरु बसवा गुरु बसवेश्वर महाराज की जय। आदि शंभुड़ो बसवेश्वर భక్త భండారి ఈరోజు బసవేశ్వరుని జయంతి ఉత్సవ సందర్భంగా వాస్తవంగా ప్రస్తుతం నెలకొన్నటువంటి ఈ కరోనా వ్యాధి నివారణ చర్యల్లో భాగంగా ఏదైతే లాక్డౌన్ అమలు చేయడం జరుగుతుందో దాని దృష్ట్యా కార్యక్రమం పెద్ద ఎత్తున ఆర్భాటంగా చేయలేకున్నప్పటికీ వారి పట్ల ఉండేటటువంటి గౌరవంతో భక్తి శ్రద్ధలతో మరి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి స్థానికులకు ముఖ్యంగా సమసమాజ స్థాపనకు సామాజిక విప్లవానికి నాంది పలికింది బసవేశ్వరుడు అని చెప్పని చెప్పక తప్పదు. ఇవాళ ఏ ఆధునిక యుగంలో ఈ ప్రజాస్వామ్య యుగంలో అమలు చేయడం పడుతున్నటువంటి నిరుపేద వర్గాలు దళితులే కానీ బలహీన వర్గాలు కానీ వారి అభ్యున్నతి కొరకు వారు ఆనాడే ఒక రూపకల్పన చేసి సమాజంలోని నిరుపేద వర్గాలు అట్టడుగు వర్గాల వారందరికీ కూడా అభ్యున్నతిలోకి తీసుకెళ్ళగలిగినప్పుడు మాత్రమే సమాజ స్థాపన సాధ్యమవుతుంది అనేటువంటి ఒక భావనకు నాంది పలికింది బసవేశ్వరుడు అని చెప్పని చెప్పక తప్పదని చెప్పండి. మరి బసవేశ్వరుడు అంటే ఒక ఆధ్యాత్మికంగా మాత్రమే వారు మహనీయుడు అని చెప్పని భావితులు వారు ఆధ్యాత్మికంగా మహనీయుడు దాంతో పాటుగా సమసమాజ స్థాపనలో కూడా ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు స్థానాన్ని పొందినటువంటి ఒక మహనీయుడు బసవేశ్వరుడు. వారిని గౌరవించటం మరి నిరుపేద వర్గాల వారందరి బాధ్యతగా భావించాలని పని భావిస్తూ నాకు అవకాశం కల్పించినటువంటి స్థానికులకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు. Yeah.
బసవ జయంతి సందర్భంగా మమ్మల్ని ఆహ్వానించిన జగిత్యాల వీరశైవ లింగాయత్ అధ్యక్ష కార్యదర్శి సభ్యులందరికీ అదేవిధంగా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న ప్రత్యేక ఆహ్వానితులు మిత్రులు మార్క్ఫెడ్ చైర్మన్ శ్రీ గంగారెడ్డి గారికి అదేవిధంగా ప్రముఖ ఈ ప్రాంత కౌన్సిలర్స్ కు రమేష్ గారికి రాజకుమార్ గారికి పవన్ గారికి మిగతా పెద్దలందరికీ పాత్రికే మిత్రులకు నా హృదయపూర్వక ఇక్కడ చాలా మందికి బసవేశ్వరుని గురించి నిజంగా చెప్పాలంటే తెలంగాణ సమాజానికి ఎక్కువ తెలిసిందంటే ఈ తెలంగాణలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు సీఎం అయిన తర్వాత ఎందుకు ఈ విషయాన్ని నేను చెప్తున్నా అంటే ఇక్కడ గంగారెడ్డి గారు కానీ నేను కానీ మేమంతా కూడా కర్ణాటకలో చదువుతున్నాము మాకు అప్పటికే ఈ బసవేశ్వరుడు గురించి వారి విశిష్టత గురించి చాలా గొప్పగా తెలుసు ఎందుకంటే ఎక్కడ చూసినట్టు బసవరాజు అని ఆ రకంగా చాలా పెద్ద పెద్ద వాళ్ళ పేర్లు పిల్లల పేరు కలవాడు అంతకుముందే ఇక్కడ జగిత్యాల మన వీరశైవ లింగాయతులు చాలా పేరున్నవారు నిష్ఠతోటి గుళ్ళల్లో పూజారులు ఉండి ఇక్కడ ఉన్నారు ఆ రకంగా తెలుసు కానీ బసవేశ్వరుని జయంతి అధికారికంగా మన ప్రభుత్వం వచ్చిన తర్వాత చాలా గొప్పగా నిర్వహించుకుంటూ అధికారికంగా నిర్వహించుకుంటూ అదేవిధంగా రాజకీయంగా కూడా ఒక పార్లమెంట్ సభ్యుని ఒక ఎమ్మెల్సీని కూడా ఇవ్వడం జరిగింది ఈ రకంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి ఏదైతే బసవేశ్వరుడు అణగారిన వర్గాల శ్రేయస్సు కోసం అంటరాని తరాన్ని రూపుమాపడం కోసం దిక్కులు లేనివారు దీనులు వారి కోసం ఎట్లయితే దాదాపు 800-900 సంవత్సరాల క్రితమే ఏదైతే వారు ఆలోచన చేసారో అలాంటి ఆలోచననే ఈనాడు ఈ ప్రభుత్వం కూడా చేస్తూ ఉన్నది దాంట్లో భాగంగా మరి మేము కూడా ఎల్లవేళల ఈ వీరశైవ లింగాయత సమాజానికి అండదండలుగా ఉంటామని చెప్పి కూడా తెలియజేస్తాం నన్ను మార్పెట్టి చెప్పిన గారు ఇక్కడ ఆహ్వానించినందుకు పేరు పేరున అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను